హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోలింగ్ అనేది డిఫరెంట్ అన్అఫిషియల్ పోల్స్ నుంచి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆటగాళ్లు వర్సెస్ పోటగాళ్లు జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరికి చరిత్ర పాయింట్లు అయితే వచ్చాయి. సో ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి ఈ టీంలో ఇద్దరిని ఆ టీంలో ఇద్దరిని కంటెండర్స్ చేసే అవకాశం అయితే ఉంది, లేదా ఇద్దరికి టై బ్రేక్ టాస్క్ ఒకటి పెట్టి విన్ అయిన వాళ్ళ నుంచి కంటెండర్స్ ని సెలెక్ట్ చేయవచ్చు. సో కెప్టెన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మార్నింగ్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్ లో అయితే యావర్ ఉన్నాడు, టాప్ 2 ప్లేస్ లో అమర్దీప్ ఉన్నాడు, ఇక 3rd ప్లేస్ లో అయితే తేజ ఉండగా 4th ప్లేస్ లో అశ్విని ఉంది. ఈ ప్లేసెస్ లో అయితే ఎటువంటి మార్పు లేదు. నెక్స్ట్ 5, 6, 7 ప్లేసెస్ లోనే చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. శోభా శెట్టి, నైని పావని, పూజ ఈ ముగ్గురు అయితే స్ప్లిట్ అవుతూ ఉన్నారు. ఈ పోల్స్ ప్రకారమే కాకుండా యూట్యూబ్ పోల్స్ లో కూడా అందరూ కొత్త వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండగా శోభా శెట్టి మాత్రమే ఎలిమినేషన్ లో ఉంది. అయితే ఓవరాల్ గా అన్ని పోల్స్ లో 3 మేల్ కంటెస్టెంట్స్ అయితే సేఫ్ జోన్ లో ఉన్నారు, రిమైనింగ్ 4 ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్ లోనే ఉన్నారు. అంటే అశ్విని సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా తను కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నట్టే, ఎందుకంటే లాస్ట్ టైం సుబ్బుకి కూడా అలాగే జరిగింది. తను సేఫ్ జోన్ లో ఉన్నట్టు కనిపించినా తను ఎలిమినేట్ అవడం జరిగింది. ఇది ఉల్టా పుల్టా కాబట్టి ఇక్కడ ఏమైనా జరగవచ్చు.